మద్యం అలవాటుని తగ్గించుకోండి, దాన్ని బానేయమని చెబుతాం. అట్టన్నప్పుడు ఆయన గొడవ చేశాడు అనుకోండి, ఎస్ మీరు ఎందుకు నాకు ఆ బ్రాండ్ ఇవ్వట్లేదు ఈ బ్రాండ్ ఇవ్వట్లేదు అని ప్రజల్లో వ్యతిరేకత ఉందని అనుకుంటే ఎట్లా? సో ప్రజలకి అంత, సో మద్యం తాగే అలవాటు ఉన్న వాళ్ళు మద్యం ధరలు ఎందుకు పెంచారని చెప్పి క్వశ్చన్ చేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టు, లేదంటే ఇంకప్పుడు కొన్ని రకరకాల పార్టీలు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే కూడా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. మీరు అన్నట్టుగా అక్కడ కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంత మా మీద దుష్ప్రచారం కోసం మీడియాలో హైలైట్ చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఎమ్మెల్యే గారు వెళ్తే నిలదీశారు అనుకోండి, ఏందండి మీరు చంద్రబాబు నాయుడు గారు కట్టిన అమరావతిని తీసేస్తారా, చంద్రబాబు నాయుడు గారిని కట్టిన పోలవరాన్ని కూల్చేస్తారని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే అలా భ్రమంలో ఉంటారు కాబట్టి, వాళ్ళు కట్టేశారనే భ్రమంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రచారాలు నమ్మి వాళ్ళు ఎవరో నిలదీస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందంటే అట్లా? ప్రజలు ఓట్ల రూపంలో ప్రభుత్వం మీద అనుకూలత ఉందా వ్యతిరేకత ఉందా ఓట్ల రూపంలో చెప్తారు. అనేక ఎన్నికలకు మాకు ప్రూవ్ అయింది ఇవన్నీ, ఏదో రెండు సంస్థలు ఇంకొకరు ఇంకోళ్ళు ఎవరో మాట్లాడితే కాదు. ఒకటి లేదనే కనపడింది. ఒకటి సార్, ఓన్లీ సంక్షేమమే ఈసారి మిమ్మల్ని గెలిపించాలా, అందుకే 175 రావాలి అని అనడం జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్క మన నచ్చినాయుడు గారు కూడా అన్నారు మాకు 160 వస్తాయి ఈసారి అని, ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. కానీ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు అని ఆస్తే ఓట్లేశారు ప్రజలు. ఇప్పుడు మీరు చేసింది చూసి ఓట్లు వేయాలి ప్రజలు, అందుకే మీరు 175 మీద ఫిక్స్ అయ్యి ఉంటే అది సాధ్యం అయ్యేదేనా? 100% సార్. ఎందుకంటే మేము ఇచ్చిన మేనిఫెస్టో, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామంటే మాకు 151 వచ్చినాయి, చేసి చూపించే ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి 175 వస్తాయి. ఎందుకంటే ప్రజలకి మేము ఏం చెప్పామో చేసి మళ్ళీ మేము ఓట్లు అడుగుతున్నాం. ఎస్, కరోనా లాంటి సమయంలో 2 ఏళ్ళు ఆర్థికంగా కుదేలైపోయినా భారతదేశం కాదు ప్రపంచం అంతా కుదేలైనా ఎక్కడా కూడా ఒక సంక్షేమ పథకాన్ని ఆపలేదు, డేట్ కూడా మార్చలేదు. ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పామో దాని ప్రకారం సంక్షేమ పథకాలు కావచ్చు, మీరు అన్నట్టు సంక్షేమ అభివృద్ధి రెండు చూసి ఓట్లు ఏమని అడుగుతా ఉన్నాం మేము. మేము అభివృద్ధి కూడా చేస్తాం కాబట్టి గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి కనపడుతుంది ఈరోజు. మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు ఆస్తుల కల్పన జరిగింది, ఆ గ్రామంలో సంపద అనేది సృష్టించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు అమరావతిలో నేను సంపద సృష్టిస్తున్నా అని, నువ్వు అమరావతిలో 4 బిల్డింగ్లు కడితే సంపద అన్నావు కదా. మేము ఈరోజు ప్రతి గ్రామంలో ప్రభుత్వ సంపదను సృష్టించాం, ఇది అది ప్రభుత్వ ఆస్తి. ఒక్కటి సార్, ఒక 4-5 పాయింట్లు చెప్తాను. మీరే ప్రతిపక్షానికి ఒక ప్రచార అస్త్రాలను ఆయుధాలుగా ఇచ్చిన 4-5 పాయింట్లు, అవ్వా తాతలకు ఇస్తాను ఇద్దరికి పింఛనిస్తానని చెప్పి మీరు ఇవ్వలేకపోయారు. 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు అంటే కొన్ని చోట్ల ఇచ్చినా సరే న్యాయపరంగా మీకు చిక్కులు ఎదురైనా సరే అది పూర్తవుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు, అదొక పాయింట్. నెక్స్ట్, ఓకే అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం ఆల్రెడీ కోర్టు ఆల్రెడీ తీర్పు చెప్పేసింది, దాని మీద మీరు పనులైతే పూర్తి చేస్తున్నారు, అవి అవుతాయా లేదనేది కూడా క్లారిటీ లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా వెనకబడిన సందర్భం, ఉద్యోగుల జాబ్ క్యాలెండర్ విషయంలో ఫెయిల్ అవ్వలేదా మీ ప్రభుత్వం, అలాగే ఇంకా విద్యుత్ కోతలు కానీ ధరల పెరుగుదలు కానీ, ఈ 5-6 పాయింట్లే ఇప్పుడు ఒక ప్రచార సాధనాలు ప్రతిపక్షానికి అనేది, ఏం చెప్తారు దీనికి? ఇవే ప్రచార సాధనాలుగా చేసుకుని వెళ్ళమని చెబుతా ఉన్నాను సార్ డైరెక్ట్ గా. మేము కూడా అది చెబుతాం, ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి అంతకుముందు పెన్షన్లు 45 లక్షల మందికి ఇస్తే ఇప్పుడు 61,50,000 మందికి పెన్షన్లు అందుతా ఉన్నాయి 1వ తారీఖు. అంతకుముందు మీరు ఇచ్చిన పెన్షన్ 1000 రూపాయలు, అది కూడా ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే కొత్త వాళ్ళకి మళ్ళీ పెన్షన్ వచ్చేది, ఆ ప్లేస్ లో యాడ్ చేసేవాళ్ళు పెన్షన్. అంత తప్ప కొత్తగా పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు.